ఎందుకు 76వ స్థానానికి పడిపోయిందంటే పిహెచ్డి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ లేదు, రీసెర్చ్ స్టూడెంట్ కి రీసెర్చ్ ఫండింగ్ లేదు. ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి? అందుకని ఖచ్చితంగా దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వైఎస్ జగన్ నీకు ఇదే చెప్తున్నా, నువ్వు ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించావు, నువ్వు భ్రష్టు పట్టించావు జగన్. నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజల్ని చైతన్యపరిచి గొప్ప మహాన్ భావులు ఇచ్చారు ఇక్కడ. అలా తిరిగి అక్కడ తీసుకొస్తాం ఆంధ్ర యూనివర్సిటీ తిరిగి. జనసేన ప్రభుత్వం రాగానే ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేసి తీరుతాం. విశాఖ జిల్లాకి మాట్లాడితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, 3 రోజులు నన్ను నించోబెట్టారు, నిలబెట్టారు, వెయిటింగ్ పెట్టారు, నేను ఎదవ కథలని చెప్తా ఉంటారు. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న, దోపిడీ చేస్తున్న, ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులు దోస్తున్న, కాంట్రాక్ట్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది. త్వరలో ఏదో ఒక రోజున, సమీప భవిష్యత్తులో కావచ్చు, ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు, ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది. మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం. మనకి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పింది, విశాఖ జిల్లా సంఘ విద్రోహ శక్తులు అడ్డా కింద అయిపోయింది, ల్యాండ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, మైనింగ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, కల్తీ మందులు, అడల్టరేటెడ్ డ్రగ్స్ ఇవన్నీ, కల్తీ మందులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కిందని చెప్పి 5 కేజీల రైసు, 1 కేజీ పప్పు అని కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మీ జగన్ స్టిక్కర్ కొట్టించుకొని దోపిడీ చేస్తున్నది. ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పిన మాటలు. అమ్మఒడి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఏ అంటే యాపిల్, నాకు ఒకసారి అనిపిస్తే అమ్మఒడి చిన్న పాపను ఒళ్ళో పెట్టుకొని ఏమి రైస్ తింటాడు ఇద్దరు అనుకుంటారు. బి అంటే బామ్, కే అంటే కొడవలి, ఎల్ అంటే ల్యాండ్ స్కామ్, ఏ అంటే ఆల్కహాల్, ఇవి రాయిస్తున్నాడు అనిపిస్తుంది సార్. సా అంటే సారా. 3 లక్షల అమ్మఒడి అని చెప్పే వ్యక్తి, 3 లక్షల విద్యార్థులు స్కూళ్ల నుంచి బయటకు వచ్చేశారు, డ్రాప్అవుట్ అయిపోయారు ప్రభుత్వాల నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. 39,008 దాదాపు కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెల ఇక్కడుండే మంత్రి ప్రతి నెల ఫినిష్ చేస్తాం, టీఎస్సీ పూర్తి చేస్తాం ఉంటారు, ఈ రోజుకి పూర్తి చేయలేదు.